अस्मद्गुरुभ्यो नमः जय श्रीमन्नारायण त्वमस्मिन् कार्य निर्योगे प्रमाणं हरिसत्तम हनुमन्यत्नमास्थाय दुःखक्षयकरो भव ॐ हं हनुमते नमः ॐ राम रामाय नमः प्रिया भगवत्बन्धुलारा ఆంజనేయస్వామిని మనం స్మరించినంత మాత్రం చేతనే ఒక అద్భుతమైనటువంటి శక్తిని పొందినట్టుగా మనం అనుభూతిని చెందుతూ ఉంటాం. ఆంజనేయస్వామి యొక్క మంత్రానికి, ఆ తత్వానికి, ఆ వైభవానికి అటువంటి దివ్యమైనటువంటి శక్తి ఉంటుంది. మరి ఆంజనేయస్వామికి అంత శక్తి ఎలా లభించింది అని అంటే, శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో ఆంజనేయస్వామి సీతాన్వేషణకి బయలుదేరే ముందు తాను ఏ విధంగా బయలుదేరుతున్నాడో ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తద్వద్ గమిష్యామి లంకాం రావణ పాలితాం అని తెలియజేస్తాడు. ఏ విధంగా అయితే శ్రీరామచంద్రుడు వదిలినటువంటి బాణము అత్యద్భుతమైనటువంటి ఉత్సాహంతో వేగంతో ఏ విధంగా పయనిస్తుందో, ఏ విధంగా వెళ్ళి లక్ష్యాన్ని ఛేదిస్తుందో, ఆ రకమైనటువంటి స్థితిలోనే నేను కూడా బయలుదేరి వెళ్తున్నాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. చూడండి, ఆంజనేయస్వామి చేసినటువంటి ప్రతిజ్ఞలో ఒక వీరత్వం కనిపిస్తుంది, ఒక దాసత్వం కనిపిస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ఏదైనా సాధించాలి అనంటే వినయం ఉండాలి, వేగం ఉండాలి. వినయంతో కూడినటువంటి వేగమే విజయాన్ని ఇస్తుంది అనేటువంటి రహస్యాన్ని ఆంజనేయస్వామి తెలియజేశాడు. ఏ విధంగా అయితే శ్రీరామచంద్రుడు వదిలినటువంటి బాణము అని అన్నాడో, అక్కడే ఆంజనేయస్వామి యొక్క దాసత్వం ప్రకటితమవుతూ ఉంది. అంటే నా శక్తితోని నా వల్ల నేను బయలుదేరడం లేదు, శ్రీరామచంద్రుడు వదిలినటువంటి బాణంలా అని తెలియజేశాడు. ఇప్పుడు బాణం శ్రీరామచంద్రుడు వదిలాడు అని అంటే, ఆ బాణాన్ని చూసినటువంటి వారంతా కూడా అరే బాణం ఎంత గొప్పది అని బాణాన్ని స్తుతించరు. బాణాన్ని సంధించినటువంటి వ్యక్తి చాలా గొప్పవాడు అని ఆ వ్యక్తినే సంభావిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు. ఉదాహరణకి దీని రత్నప్రభ న్యాయము అని అంటారు. ఒక రత్నం ఉంది, దాని నుంచి ప్రభ కాంతి వ్యాపిస్తూ ఉంది. ఆ వ్యాపించినటువంటి కాంతిని చూసి ఆ రత్నాన్ని అందరూ పొగిడినట్టుగా, ఈ వైభవాన్ని, నా వైభవాన్ని చూసినటువంటి అంతా కూడా శ్రీరామచంద్రుణ్ణే పొగడాలి. ఎందుకంటే శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహంతోనే శ్రీరామచంద్రుడు ప్రయోగించినటువంటి బాణము ఏ విధంగా వేగంగా, ఉత్సాహంగా, అద్భుతమైనటువంటి శక్తితోని దూసుకొని వెళ్తుందో, ఆ రకమైనటువంటి స్థితిలోనే నేను కూడా వెళ్తున్నాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. కనుక ఆంజనేయస్వామి ఆచార్య స్వరూపానికి ప్రతీక. కనుక ఆచార్యుడు కూడా జీవితంలో భగవంతుణ్ణి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో భగవంతుని స్మరించి జీవితంలో అడుగులు వేస్తూ ఉంటారు. మరి అటువంటి విశ్వాసమే మనందరికీ కూడా ఆదర్శం. విశ్వాసం అనంతమైన వేళ విశ్వంలో అన్నీ సొంతమే, విశ్వాసమే అంతమైన వేళ విశ్వంలో అన్నీ చింతలే. అంటే విశ్వాసం అనంతంగా ఉన్నప్పుడు విశ్వంలో అన్నీ సొంతమవుతాయి, విశ్వాసమే అంతమైనప్పుడు విశ్వంలో అన్నీ చింతలే మనకి ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి పరిపూర్ణమైనటువంటి భగవద్ విశ్వాసంతో ఆంజనేయస్వామి కదిలి గమ్యాన్ని చేరుకొని సీతాదేవి యొక్క శోకాన్ని తొలగించాడు. మరి ఆంజనేయస్వామిని వాక్స్వరూపంగా కూడా, మంత్రస్వరూపంగా కూడా మన పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. మనకి వేదం తెలియజేస్తూ ఉంది, నాలుగు రకాలైనటువంటి వాక్కులు మనకుంటాయి. చత్వారి వాక్ పరిమిత పదాని తాని విదురు బ్రాహ్మణాయే మనీషిణ గుహాత్రీని నిహితానేంగయంతి తురీయం వాచో మనుష్యా వదంతి అని వేదం తెలియజేస్తుంది. నాలుగు రకాలైనటువంటి వాక్కులు, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని నాలుగు పేర్లు వాటికి. ఈ పరా అనేటువంటి వాక్కు ఆత్మస్థితిలో ఉంటుంది, పశ్యంతి అనేది బుద్ధిలో ఉంటుంది, మధ్యమ అనేది మనస్సులో ఉంటుంది, మనం బయటికి మాట్లాడేటువంటిది ఇది నాలుగవ వాక్కు, దీనికి వైఖరి అని పేరు. కనుక ఈ వాక్కులన్నీ కూడా సక్రమంగా మనకి పనిచేస్తే అప్పుడు మనం జీవితంలో ఏదైనా సాధించగలిగేటువంటి శక్తి మనకి ఏర్పడుతుంది. కనుక బయట పలికేటువంటి వాక్కు శుద్ధిగా, స్పష్టంగా ఉండాలన్నా
మనస్సులో ఉన్నటువంటి మన భావన స్పష్టంగా ఉండాలి అనన్న, బుద్ధిలో ఉన్నటువంటి స్థైర్యము స్పష్టంగా ఉండాలి అనన్న, లోపల ఉన్నటువంటి ఈ శరీరానికి మనస్సుకి బుద్ధికి లోపల అనువైనటువంటి సూక్ష్మమైనటువంటి అద్భుతమైనటువంటి దేదీప్యమానమైనటువంటి ఆత్మని తెలుసుకోవాలన్న, ఆత్మ పరమాత్మకే చెందినదనేటువంటి విజ్ఞానం ఏర్పడాలన్నా దానికి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా అవసరం. కనుక ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉంటే మనకి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్ భవేత్ అని అంటారు. బుద్ధిర్బలం, బుద్ధిబలం మంచిగా ఏర్పడుతుంది. యశోధైర్యం, మన యశస్సు బాగా ఏర్పడుతుంది. యశస్సు అంటే మనకి కీర్తి బాగా లభిస్తుంది. మరి కీర్తి లభించినప్పుడు నలుగురిలోకి మనం వెళ్ళినప్పుడు భయపడుతూ ఉంటే ముందుకు సాగలేం. యశోధైర్యం, ధైర్యం ఏర్పడుతుంది. నిర్భయత్వం అరోగత అంటే రోగ నిరోధక శక్తి మనకి ఏర్పడుతుంది. అజాడ్యం వాక్పటుత్వంచ, మనకున్నటువంటి అజ్ఞానము జాడ్యము ఇవన్నీ కూడా తొలగిపోతాయి. వాక్పటుత్వంచ, మంచి వాక్ సిద్ధి వాక్ శక్తి ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతోనే మనకి ఏర్పడుతూ ఉంటాయి. సాక్షాత్తుగా సీతాదేవే త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ అని స్తుతిస్తుంది. త్వమస్మిన్, ఏదైనా ఒక కార్యాన్ని సాధించాలంటే ప్రమాణం హరిసత్తమ, దానికి నీవే ప్రమాణం ఓ హనుమ హరిసత్తమ అంటూ స్తుతిస్తుంది. హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. కనుక ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మనకుంటే తప్పకుండా మన దుఃఖం మొత్తం కూడా తొలగిపోతుంది. మరి అక్కడ సీతాదేవి అని అంటే ఈ జీవకోటికి ప్రతీకగా సీతాదేవి అక్కడ ఉంటుంది. మరి అటువంటి మనమంతా కూడా మనస్సు అనేటువంటి రావణాసురుని చేత అపహరింపబడి ఈ సంసారం అనేటువంటి లంకలో పడి ఉన్నాం. ఇటువంటి దుస్థితిలో ఆంజనేయ స్వామి అనేటువంటి ఆచార్యుడు మన దగ్గరికి వచ్చి భగవత్తత్వాన్ని ఉపదేశం చేసి అప్పుడు జీవులమైనటువంటి మనని పరమాత్మ అయినటువంటి శ్రీరామచంద్రునితోని కలుపుతాడు. ఆ రకమైనటువంటి విశిష్టమైనటువంటి శక్తిని ఆంజనేయ స్వామి మనందరికీ అనుగ్రహిస్తాడు. కనుక ఆ హనుమంతుని యొక్క అనుగ్రహంతోనే మనమంతా కూడా కార్యదీక్షతోని జీవితంలో ముందుకు సాగుతూ ఉందాం. జయ శ్రీమన్నారాయణ.